గెలిపించేందుకు కాంగ్రెస్ డమ్మీలు ఆ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి మోదీని ఎదుర్కొనేది ప్రాంతీయ పార్టీలే మంత్రివర్గంలో మైనారిటీలు ఏరి అబ్బా వామ్మో మైనారిటీలు మంత్రివర్గంలో మైనారిటీలు ఏరి అని కేటి రామారావు అడుగుతుండు మొదటి మంత్రివర్గంలో మహిళలే లేకుండా మహిళలే లేకుండా ఈ పరిపాలన సాగే దళితుడే ముఖ్యమంత్రి అని మీ అయ్యా కావల కుక్కలే కుంటారు వచ్చి కరిసే కుక్కరేక తయారై దాని మీద కూర్చునే ఇక్కడ ఇంకా మెల్లగా మంత్రివర్గంలో మైనారిటీలు ఏరి అంటుండు ఏ 12% కా రిజర్వేషన్ 12% రిజర్వేషన్ కహా గయా భై चार महीने की अंदर ही 12% रिजर्वेशन अमल करके बताऊंगा नोगदा ये मैं पाई थी नहीं 12% रिजर्वेशन मुस्लिम लग किस्तान ना वो केस यार ये मैं इंदा थी सिग्गुले कुण्डा इन कड़ू तो ना मानू वो मंत्रिवर्ग में लो माइनार्टी ली ये रहता इगो होता ना डिनिटला या मानव मानव मु माइनार्टी मंत्री किचरम ये वर की माय गत तुम संवस एपड़ना आटो एक्वा नी बलपाला उड़े अब अंटर पब्लिक अंटर का चूस्तीवा आटो दिख तुम चूड़क सर महमूद अली మైనారిటీ కోటా కింద ఆయనను హోమ్ మినిస్టర్ చేసి మహమూద్ అలీకి ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయో చూపెట్టాం ఏనడన్న లెక్క తెలుసా ఆయన ఇట్లా కట్టాలే ముద్దు పెట్టాలి ఆఖరికి ఆయనే సెక్యూరిటీ పడేమన్న 26 జనవరి నాడు సెక్యూరిటీ గిర్ర తిరిగి కోడిపిల్ల అన్నట్టు పడ్డాడు వాస్తవానికి కేసీఆర్ కు ధైర్యం చెప్పేటందుకు ఇట్లా కడతాడు ఇట్లా ముద్దు పెట్టాడు ఈయనకే ధైర్యం సరిపోలే కట్టుకున్న కింద పడ్డాడు పాపం ఏజ్ బారైంది అనుకుంటా పెద్ద మనిషి ఓం గారు కూడా నమస్తే పెట్టనోని హోమ్ మంత్రిని చేస్తిరి మీరు ఓం గారు కూడా పెట్టలే మహమూద్ అలీకి నమస్కారం ఇక నన్ను ఊకి అంటురేనో ఉన్నాడు చెంపదెబ్బకి వచ్చిండు సెక్యూరిటీ ఆఫీసర్ పాపం అవును పర్సనల్ సెక్ పిఎస్ఓ అని ఇట్లా వచ్చిండు చెంప మీద పూల గుత్తి ఏదని చెప్పి మీ తాన మంత్రులు కట్టుండేనయ్యా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న మంత్రులు మీ తాన ఉన్న మంత్రులు మాట్లాడుకుందామా మీ మంత్రులు ఒకసారి ఇస్తే ఒకసారి మాట్లాడుకుంటేనే మంచిది కేసీఆర్ క్యాబినెట్ రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ ఈ రెండు చూసుకుందాం ఇందులో మహమూద్ అలీ ఇది గట్టుడు ముద్దు పెట్టుడు అంతే గింతే ఆయన ఆయన పని ఈయనకు రాష్ట్రం ఈయన హోమ్ మినిస్టర్ చేసిన ఈయనని హోమ్ చేస్తే రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు ఎన్నున్నాయో తెలవది పోలీసుల సంఖ్యతో తెలవది అసలు ఏ ర్యాంక్ ఎవరు ఉంటారో తెలవది కనీసం కానిస్టేబుల్ ని కూడా ట్రాన్స్ఫర్ చేయలేని దుస్థితి మనమన్న అయితే బయటపడేసిండు మెల్లగా మనమన్న అయితే మొత్తాన్ని పోలీస్ కేసులకేం బయటపడేసి ఇది మహమూద్ అలీ కథ ఇక ఇంకా ఏ మంత్రి గురించి చెప్పుకుందాం మీరే చెప్పురి ఎర్రబల్లి దయాకర్ రావు పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పనిచేసి కాలిసీసల మంత్రి కాలిసీసల ఎర్కరారి काल चीसल एरकरारी सेक्रेटर काल चीसल एरकोची खजा जमेकोरी इला चीसल सेक्रेटर गारु एमपीडीओ गारिनी बाने उप्तुनो बैठ गनी आमेनु ओड्लुगोने पेट्टावा ओड्लुगोने बैच ओड्लुगोने मुख्यमंता पसुपु मुखमेंतो छाया मुग्गुलेसुडु ऐदो तरगति ऐदो तरगति उन्नत विद्यावंतुडे गंटे 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 मंत्री इंको आय मल्लारेड्डी अंगूठी मंत्री पदवी केवल भूमि कब्जा अंते భూముల కబ్జాకు మొత్తం సర్కార్ భూములు మంది భూములు అన్ని ఇన్న నిదత్త తీసుకున్నారు కార్మిక శాఖ మంత్రి కార్మిక శాఖ మంత్రిగా పని చేసిండు ఒక్క కార్మికునికి ఓనాల భూమో ఇచ్చింది లేదు ఇక రెండోది ఏంటంటే ఈయన ఇంటర్మీడియట్ ఒకటే ఇంటర్మీడియట్ ను రెండు కాలేజీలలో చదివాడు మూడు కాలేజీలలో చదివాడు వెస్లీ కాలేజ్ ఓసారి మహబూబ్ కాలేజ్ ఓసారి గవర్నమెంట్ కాలేజ్ ఓసారి మూడు సార్లు ఒకే సంవత్సరం ఏం గ్రూప్ ఉండే అది ఏది అది కొత్త గ్రూప్ పుట్టిచ్చిండు ఒకటి జీఈసీ అనే గ్రూప్ జీఈసీ
प्रपंच ग्रूप इंटरमीडियट ईनो मैं इक सत्यवती रातोड मैडम मैडम ये चे विपरीत कष्ट कष्ट मूडो तरगति दाग चली ग्रेट मूडो तरगति दाग चली मैडम वीलू मंत्री महिला स्त्री शिशु संक्षेम गिरीजन संक्षेम ये सविता इंद्रारेड्डी गारु विद्याशाखा मंत्री सविता गारु इंटर फेल ये विद्याशाखा मंत्री मा तलसान सीरन्ना अन्ना पदव तरगति अंटुंडगा नमक एन अच्छा चुक मोड मार्केट पनचे पैकोचना काबटे चलो मीद ना डे इला मंत्रे गिट्टी एवड़े एम चलो एम कत् इवनी अभी दुंग सर्टिफिकेट फेक सर्टिफिकेट अंत केसीआर एम एस पोलिटल सैंस पोलिटल सैंस पोलिटिकल साइंस गिदाया सीएम रेवंत रेड्डी एम चो चुद्दा कॉलेज कदा बैचलर ऑफ आर्ट्स कॉलेज आंध्र बीए आंध्र विद्यालय कॉलेज बीए डिग्री ग्रेजुएट ओके ना उत्तम कुमार रेड्डी पायलट वायुसेना भारत वायुसेना अत्युन्नत स्थायिलो पनिचेसिन व्यक्ति उत्तम कुमार रेड्डी आ तर्वात पोंगुलेटी सीनन्न उन्नत विद्यावंतुडु सीतक्क पीएचडी स्कॉलर डाक्टर आमे डाक्टर कोंडा सुरेख डिग्री एवरन्ना इक्कड़ कोमटिरेड्डी वेंकटरेड्डी दग्गर नुंचि एवरन्ना तीसुको श्रीधर बाबू गारु श्रीधर बाबू बट्टी विक्रमार्क गारु ఈ మంత్రులు ఎక్కడ మీ మంత్రులు ఎక్కడ ఇంకా మైనారిటీ సాకెట్ పోయిందని మాట్లాడుతున్నారు దామోదర్ రాయ నరసింహ గారు ఉన్నత విద్యావంతులు పొన్నం ప్రభాకర్ గారు yes తుమ్మల నాగేశ్వరరావు గారు ఎవరు వీళ్ళంతా ఈలు ఇప్పుడు ఈ గత టిఆర్ఎస్ మంత్రుల కీలకు ఏమన్నా పోలికుందా ఇప్పుడు ఉన్న మంత్రులు విద్యావంతులు చదువుకున్నోళ్ళు అనుభవం ఉన్నోళ్ళు yes ఓ ఫైల్ ఇస్తే గంట సేపు ఇట్లా మొత్తం చూసుకో ఇళ్ళ ఫైల్ ఓడి ఎక్కడది ఇలా ఫైల్ ఎక్కడది కేవలం నామకే వాస్తే దస్కత్ పెట్టాలంటే పెట్టాలి దస్కత్ పెట్టాలంటే పెట్టాలి మల్లారెడ్డికి ఫైల్ పోయి కార్మిక శాఖది ఏం సార్ అంటే ఏడొత్తమంటావో చెప్పరాదంటే పోలీస్ స్టేషన్ స్పెల్లింగ్ ఏందని అడుగుతాడు ఆయన మల్లారెడ్డి పోలీస్ స్పెల్లింగ్ ఏందో అని అడుగుతాడు ఇట్లా ఈ రకంగా కేసిఆర్ కేసిఆర్ ఇది పరమానందే శిష్యులముట ఓ ఆలీబాబా దొంగల ముఠాలు ఎక్కుండే ఇయాల చూడు ఒక్కొక్క రంగంలో రక్షణ శాఖ రంగంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి నిష్ణాతులైన ఐటి రంగంలో శ్రీధర్ బాబు yes రియల్ ఎస్టేట్ రంగంలో రెవెన్యూ రంగంలో పొంగరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు వ్యాపార రంగంలో తుమ్మల నాగేశ్వరరావు గారు నీటి పారుదల రంగంలో ఉత్తమ్ రెడ్డి గారు ఇట్లా ఏ మంత్రి కా మంత్రి స్పెసిఫిక్ గా ఆయా రంగాల్లో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ ఉంటే yes ఓసారి ప్రజల్ని అడుగుదామా ఇయ నేను చెప్పుకుంటానే కూడా కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తర్వాత జూపల్లి కృష్ణారావు గారు ఆ అంతా మంచి అనుభవం ఉన్నది తర్వాత వాళ్ళకు ఒకసారి మీరే చెప్పండి ప్రజలారా చలో ఈ క్రింది వాటిలో
ఏ మంత్రివర్గం బాగుంది వడ్లుగనే బ్యాచ్ వీడియో దొరకలేదు మరి ఏం చేయాలి ఈ క్రింది వాటిలో ఏ మంత్రివర్గం బాగుంది రేవంత్ అండ్ మంత్రులు బాగున్నారా కేసీఆర్ అండ్ ఆల మంత్రులు బాగున్నారా ఓటింగ్ లో పాల్గొని చెప్పండి వడ్లుగనే బ్యాచ్ అడే ఈ ఎడదిద్దునా ఈ ఫేమస్ చేసిరు జర చూడ ఈ వడ్లుగనే బ్యాచ్ నేను రేపు తీసుకోత ఎట్లనే రేపు పట్టుకొస్తా ఈ క్రింది వాటిలో ఏ మంత్రివర్గం బాగుంది రేవంత్ అండ్ మంత్రులు బాగున్నారా ఇప్పుడున్న వాళ్ళు కేసీఆర్ అండ్ మంత్రులు బాగున్నారా అప్పుడున్న వాళ్ళు మీరే ఓటింగ్ లో పాల్గొని చెప్పండి 900 మంది ఓట్లు హోవాడకు బస్సులు ఎన్నునే తెలువది బస్ డిపోలు ఎన్నునే తెలువది ఎన్ని తెలువై ఇలకు 1300 ఓట్లు ఒక్కొక్కరు ఒక్కో దాంట్లో కేటీఆర్ ఎడ్యుకేషన్ కేటీఆర్ ఎడ్యుకేషన్ తెలంగాణలో లేనలేదు ఫస్ట్ చదివింది గుంటూరులో విజ్ఞానంలో ఆడికేని పూణేలో ఆడికేని అక్కడ అసలు 16 జీవో కింద ఈయన చెప్రాస్ పనికి కూడా పనికిరాడు లోకలే కాదు లోకల్ క్యాడెట్ సర్టిఫికెట్ తీసుకుంటే అందుకే ఏం చేసిందంటే నా కొడుకు ముంగడ బాగా చదువుకున్న వాళ్ళు ఉండొద్దు అంత సన్నాసులు ఎక్కువ ఉండాలని పెట్టిండు అన్నట్టు దాదాపు 2000 మంది చేశారు ఈ క్రింది వాటిలో ఏ మంత్రివర్గం బాగుందంటే 95% మంది రేవంత్ అండ్ ఇప్పుడున్న మంత్రులే బాగున్నారు అని చెప్పి 95% మంది ప్రజలు చెప్తా ఉన్నారు ఇక ఈయన మైనారిటీ మంత్రి ఏడి అని అడుగుతున్నాడు అయ్యో మరి మైనారిటీ రిజర్వేషన్ ఏమైంది మైనారిటీల కథ ఏంది అమ్మ గల్లు అడగొద్దు ఒకటినే ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు ఎడా స్పీకర్ ఛాంబర్ లో దళితున్నే ముఖ్యమంత్రిని చేస్తా అని మోసం చేసిన కేసీఆర్ అదే దళిత బుడ్డ ముంగట నిలబడి ప్రమాణం చేసే పరిస్థితి క్రియేట్ అయ్యింది అలా గడ్డం ప్రసాద్ స్పీకర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూర్చుంటే ఈయన నిలబడి ప్రమాణం చేసే పరిస్థితి వచ్చింది కేసీఆర్ ఊహించిన వానికి ఈ రోజు వస్తుందని ఏ దళితులైతే మోసం చేసి నువ్వు గడ్డెనెక్కినవో ఆ దళితుడే నీకు భిక్ష పెట్టి ఎమ్మెల్యేగా గుర్తింపునిచ్చే ప్రమాణం చేయించబోతా ఉన్నాడు అలా